నిమిషా తీసుకొస్తా. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే సార్ మీరు మాకు పేపర్లు చూపించి మాట్లాడండి కదా, పేపర్లు చూపించి మాట్లాడండి, పేపర్లు చూపించి మాట్లాడండి. యూ కాన్ జస్ట్ ఓరల్లీ ఆర్డర్ అది. గేట్లకైనా వచ్చి గేట్ వన్ కాడ ఆగండి సార్, మినిస్టర్ కాడ ఆగండి. బస్సు గేట్ వన్లకి రాఘవేందర్ వాళ్ళ దే ఆర్ ఆస్కింగ్ మీడియా కలవలేదు సార్. తప్పదు ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డల క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం. సీఎం ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. తప్పకుండా ఇంతకు ఇంత ఒక తప్పదు ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డల క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం. సీఎం ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైఖరి, ఆయన మూర్ఖ వైఖరి, అహంకార వైఖరి మానుకోవాలి, మార్చుకోవాలి. లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు తలిగి ఆయనకు జాక్పాట్లో వచ్చిన ఈ సీఎం పదవి పోతుంది. ఒక తప్పదు ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డల క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం. సీఎం ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం కూలి అయిపోయింది.
మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. శాసనసభలో గొంతులు కూడా ఉన్నారు. ఒక మహిళలు మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతు వస్తా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూద్దాం. రానియండి రానియండి సార్ రానియండి. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్.